సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం సత్యం గారు. నమస్తే. నమస్తే. సో వీట్ గ్రాస్ ఫ్రాంచైజ్ గురించి చాలా మంది కూడా మనం అడగడం జరుగుతూ ఉంది. సో దాని గురించి మనం వీడియోస్ చేస్తాము, బట్ ఇన్ డీటెయిల్గా ఫ్రాంచైజ్లో మీరు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళు ఏ రకంగా బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ మనకి కాశ్మీర్ నుంచి, జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి అప్రోచ్ అయిన వాళ్ళు ఉన్నారు, అండ్ రీసెంట్గా ఆదిలాబాద్లో ఫ్రాంచైజ్ తీసుకొని మంచి సక్సెస్ఫుల్ అయిన పర్సన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఎవరికైనా కూడా ఫ్రాంచైజ్ గురించి తెలుసుకోవాలి అంటే సార్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో? వీట్ గ్రాస్ ఫ్రాంచైజ్కి సంబంధించిన దాంట్లో ఏంటంటే కంప్లీట్గా వాళ్లకు ఎలాంటి ఎక్కడికి వెళ్లకుండా వాళ్ళు ఎక్కడైతే ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకుంటారో అక్కడ కంప్లీట్ ఒక యూనిట్తో పాటు ప్రతిదీ కూడా మనం చేస్తుంటాం బ్రాంచెస్ లోపల. ఎలా అంటే ఇప్పుడు అక్కడ ఒక షెడ్డు నిర్మించాలి, అది 365 డేస్ మనకు టెంపరేచర్ కంట్రోల్లో ఉంటూ దాంతోపాటు ఏంటంటే ఎలాంటి తుఫాను లాంటి గాలి వాన వచ్చినా కానీ సేఫ్టీగా గ్రాస్ పెరగడానికి సంబంధించింది ఒక ఐరన్ సీడ్స్ తోటి బలమైన ఒక ప్లాంట్ని నిర్మిస్తాం ఫస్ట్. దానికి పైన ఏదైనా ఓపెన్ ప్లేస్ ఉన్న వాళ్ళకంటే అది రెయిన్ సీజన్లో మనకు వర్షం పడకుండా ఉండడానికి అది ఒక రెయిన్కి సంబంధించింది ఒక సీట్ వస్తుంటుంది. దాని తర్వాత కింద కంప్లీట్గా గ్రీన్ మ్యాట్ తోటి మనకు గ్రాస్ పెంచడానికి ఎంత టెంపరేచర్ అయితే అవసరం ఉంటుందో దాని ప్రకారం 90% కంట్రోల్లో ఉండే అటువంటి హీట్ను కంట్రోల్ చేసేదంటే గ్రీన్ మ్యాట్ను ప్రొవైడ్ చేసి కంప్లీట్గా ఒక షెడ్డును నిర్మిస్తాం. ఆ షెడ్డును నిర్మించిన తర్వాత దానికి కనీసం ఒక 10 to 15 ఇయర్స్ 20 ఇయర్స్ లైఫ్ ఉండే అటువంటి స్టాండర్డ్ మెటీరియల్ తోటి కంప్లీట్గా మనం కల్టివేషన్ చేయడానికి స్టాండ్స్ ఆ ట్రే కూర్చోవడానికి తర్వాత దాంట్లో మనం డే 1 మొక్క నుంచి డే 7 వరకు చేసేది ఎలాంటి ట్రేస్ను మనం పెట్టుకోవాలి, ఏ ప్లేస్లో పెట్టాలనే దానికి సంబంధించింది, ఈజీగా మూవ్ అవ్వడానికి సంబంధించిన ఒక మంచి పర్ఫెక్ట్గా ఉన్న స్టాండ్స్ నిర్మిస్తాం. దాని తర్వాత ఏదైతే ఉందో ఆ స్టాండ్ పెట్టిన తర్వాత అప్పుడు అక్కడ ఒక టెంపరేచర్ మీటర్ కూడా మనది వస్తుంటుంది. ఓకే. ఎందుకంటే ఈరోజు ఎంతవరకు ఉన్నది, ఇప్పుడు మనం గ్రాస్ను పెంచేటప్పుడు హై టెంపరేచర్ ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దానికి సంబంధించిన ఒక టెంపరేచర్ మీటర్ ఇస్తుంటాం. దాని తర్వాత నెక్స్ట్ ఏదైతే ఉందో దానికి దగ్గరలోనే ప్రతిసారి ఎక్కడికో వెళ్ళి వాటర్ తీసుకురాకుండా వాటర్ పైప్ లైన్ అనేది వాళ్ళకు ఆ స్టాండ్ చుట్టూ తర్వాత అక్కడ ఉన్న ర్యాక్ చుట్టూ వాళ్ళకు ఈజీగా వాటరింగ్ చేయడానికి సంబంధించిన ఒక వాటర్ పైప్ లైన్తో పాటు ఆ స్ప్రే వాటర్ రావడానికి ఏ మోతాదులో కొట్టాలి వాటర్, డే 1 మొక్కకు డే 7 మొక్కకు మధ్యలో గ్యాప్లో ఏ రకంగా వేయాలనేది ఒకటి వాటర్ పైప్ లైన్ ద్వారా అది ఈజీగా ఎవరైనా అలా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రాంచైజ్ తీసుకొని దీన్ని చేస్తున్న వారు ఎవరైనా ఈజీగా ఎలాంటి వాటర్ తీసుకురాకుండా స్ప్రే ద్వారా ఇవ్వడానికి సంబంధించింది అది ఒకటి ప్రొవైడ్ చేస్తుంటాం. నెక్స్ట్ మంచి యూనిట్ పెట్టాలనుకుంటే 400 to 500 మధ్యలో మంచి ట్రేస్, అవి కూడా మనకు ఒక 5 to 6 ఇయర్స్ లైఫ్ ఉండే అటువంటి మంచి ట్రేస్ని ఇస్తుంటాం. ఓకే. 500 వరకు ఇస్తారా? 500 వరకు, 400 నుంచి 500 వరకు ట్రేస్ ఉంటాయి. ఈ ట్రేస్ ద్వారా ఏంటంటే స్లిప్ అయి పడిపోవడమో లేకపోతే ఇంకేదన్నా డ్యామేజ్ అయినా కానీ మళ్ళీ మనకు స్టాక్ ఉండాలి, మనకున్న కస్టమర్స్ ద్వారా ఆ సేల్స్ పెరుగుతున్నప్పుడు ట్రేస్ లేకపోతే మనం కల్టివేషన్ డౌన్ అవుతుంటుంది కాబట్టి అడ్వాన్స్గా కొన్ని ఎక్స్ట్రా ట్రేర్ ఉండగానే 400 to 500 వరకు ట్రేస్ ప్రొవైడ్ చేస్తుంటారు. ఓకే. తర్వాత నెక్స్ట్ ఏదైతే ఉందో ఆ ట్రేలో వాడే మెటీరియల్ ఈ కల్టివేషన్ చేయడానికి తీసుకోవాల్సిన ఒక సెలెక్ట్ అయిన కోకోపేట్ను కూడా 5 to 6 మంత్స్ వరకు వాళ్ళకు సరిపడా మెటీరియల్ ప్రొవైడ్ చేస్తుంటాం. తర్వాత సీడ్స్ అనేటి మాత్రం వాళ్ళు అక్కడ బిజినెస్ను బట్టి ఎలా వాళ్ళకు సేల్ ఉంటుంది తర్వాత ఎలా కల్టివేషన్ అవుతున్న దాని మీద వాళ్ళు వాళ్ళ ఇష్టానుపారంగా వాళ్ళు సీడ్స్ తీసుకోవచ్చు. ఒకవేళ సీడ్స్ వాళ్ళకు దొరకలేదనుకుంటే మనం తెప్పించే చోట కాంటాక్ట్ నెంబర్ వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు రెగ్యులర్ వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళకి నా తరపు నుంచి సుమంటి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఇలాంటి బ్రాంచెస్ తీసుకొని ఈ యూనిట్ పెట్టిన వాళ్ళకి మార్కెటింగ్ ప్రకారంగా ఒక వీడియోని చేయమని నేను రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళంతా కష్టపడి అంత ఇష్టంగా యూనిట్ పెట్టుకున్నప్పుడు మార్కెటింగ్ అనేది కూడా చాలా అవసరం కాబట్టి ఏంటంటే
మన నుండి ఒక మంచి డెఫినెట్గా వీడియోను వాళ్ళకు ప్రొవైడ్ చేస్తే వాళ్ళకు కావలసిన ఎంతవరకు మాట్లాడాలనుకున్నా, వాళ్ళు ఎన్ని డౌట్స్ మాట్లాడాలనుకున్నా వాళ్ళు ఆ వీడియోలో వాళ్ళ బెనిఫిట్స్తో పాటు వాళ్ళకు ఉన్న డౌట్స్ కూడా వాళ్ళు క్లియర్ చేసుకోవచ్చు. దాని ద్వారా మనకు బిజినెస్ అవ్వడానికి ఇక్కడ ఎన్ని టైప్స్గా బిజినెస్ చేయొచ్చు ఆ యూనిట్ పెట్టుకున్న వాళ్ళకు, దాని నుండి మనం ఎంత ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు అనే దాని మీద ఇది చేసుకోవచ్చు. ఇవంతా పర్ఫెక్ట్గా ఈ యూనిట్ను ఒక 20 ఇయర్స్ వరకు కదలకుండా కల్టివేషన్ కంటిన్యూగా రావడానికి, ఇన్కమ్ కంటిన్యూగా రావడానికి కావాలనుకున్న వాళ్ళకు, ఎందుకంటే 4 నుంచి 5 లక్షల బడ్జెట్ లోపల నంబర్ ఆఫ్ ప్లాంట్ను హై స్టాండర్డ్లో ఉన్నదని మనం చేయొచ్చు. ఇప్పుడు ఒక వ్యవసాయ భూమి కొనాలి అనుకుంటే, ఒక రైతు ఒక వ్యవసాయ భూమి కొనాలనుకుంటే కనీసం 60 నుంచి 70 లక్షల మార్కెట్ రేటు ఈ రోజుల్లో ఉంది. ఆ వ్యవసాయ భూమిలో పండించే పంట భూమి వాల్యూ ఉన్నది కానీ దాంట్లో నుంచి వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో ఒక 15 నుంచి 20,000 కంటే ఎక్కువ ఒక క్రాప్లో పండించుకొని తీసుకోలేకపోతున్నాడు ఒక రైతు. కానీ ఇక్కడ చిన్న బడ్జెట్లోనే ఇలాంటి యూనిట్ పెట్టినప్పుడు దీని ద్వారా సింపుల్గా 2 నుంచి 3 లక్షల రూపాయల మార్కెట్ చేయొచ్చు. ఓకే, ఎలా అంటే వీళ్ళు ఇంత పెద్ద యూనిట్ పెట్టుకున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఒక డిస్టిక్ హెడ్ క్వార్టర్ అనుకుంటే దాదాపు అంటే ఒక 50 నుంచి 100 కిలోమీటర్ల లోపు చిన్న చిన్న జ్యూస్ సెంటర్ పెట్టుకున్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఈ యూనిట్ పెట్టుకున్న వాళ్ళు వాళ్ళకి ఎవ్రీడే జ్యూస్ సెంటర్కు వీళ్ళు గ్రాస్ ఉన్న చోటనే డైరెక్ట్గా ఉన్న చోటనే వీళ్ళందరికీ మనం వీళ్ళు గ్రాస్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. ట్రేస్ కావాలను ట్రేస్ ఇవ్వచ్చు. తర్వాత జ్యూస్ సెంటర్ నడుపుకునే వాళ్ళకి ఎంత వాళ్ళకు ఈరోజు ఎంత గ్రాస్ అవసరం పడుతుంది అనే దాని మీద ఓ 3 డేస్కి ఒకసారో 5 డేస్కి ఒకసారో ఇలా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్కువ వాళ్ళపైన పడకుండా వీళ్ళకి కాకుండా ఒక 5 డేస్కి సరిపడ జ్యూస్ సెంటర్కి సరిపడ గ్రాస్ను వీళ్ళ నుండి వీళ్ళు ఇవ్వచ్చు. ఓకే, కాబట్టి ఏంటంటే వీళ్ళు కూర్చున్న చోటనే ఒక్క పర్సన్ సీడింగ్ కటింగ్ ప్యాకింగ్ వీటికి సంబంధించిన దాంట్లోనే చూస్తూ. అండ్ అలాగే మీరు ప్యాకింగ్ కి సీలింగ్ కి సంబంధించిన మిషన్ కూడా ప్రొవైడ్ చేస్తారా సార్? అవునండి. ఇప్పుడు ఏంటంటే దానికి అంటే ఒక యూనిట్ లోపల ప్రతిదీ, ఇప్పుడు ఆ సీలింగ్ చేయడానికి మనకు ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన ఒక కవర్ ఏదైతే ఉందో అది సర్టిఫైడ్ కవర్లు ప్రొవైడ్ చేసి వాళ్ళకు కొంతకాలం అందిస్తుంటాం. దాని తర్వాత దాన్ని ఆ గ్రాస్ను సేఫ్టీగా, ఇప్పుడు చాలామంది ఏంటంటే ఈ గ్రాస్ను మనము పీవీసీ కవర్ కాకుండా ఆ గుడ్డలో కానీ లేదనుకుంటే పేపర్లో కానీ పెట్టాలనుకుంటారు. కానీ ఏంటంటే ఈ వీట్ గ్రాస్ కానీ ఎనీ పచ్చని ఆకులకు సంబంధించింది కట్ చేసిన వెంటనే ఈ పేపర్లో కానీ తింటూ ప్యాక్ చేస్తే అది డ్రై అయిపోతుంటుంది. మీరు ఫ్రిడ్జ్లో పెట్టినా ఎలా పెట్టినా డ్రై అయిపోతుంది. కానీ ఏంటంటే దాంట్లో వాల్యూస్ పోకుండా ఉండేది మన ఫుడ్ గ్రేడ్కి సంబంధించిన మంచి పీవీసీ కవర్ని తీసుకొని ఆ ప్యాకింగ్ ఎలా చేయాలనేది, అది కూడా 5 to 6 మంత్స్కు సరిపడ వీళ్ళకి ఈ ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళకి ఆ కవర్స్ మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే సార్, మరి ఈ ఫ్రాంచైజ్కి సంబంధించి ఎవరికైనా కూడా ఇంకా ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలి అన్నా, దీని ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఓకే, ఏంటంటే ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ గురించి పూర్తి వివరాలు మన వీడియో ద్వారానే దాదాపు 90% వాళ్ళకి అర్థమైపోతుంటాయి. ఇంకా ఏ డౌట్ ఉన్నా కానీ వాళ్ళు మనల్ని సంప్రదించాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే నేను ఆ డేట్ ఇచ్చిన రోజు వాళ్ళు నాతో మాట్లాడితే నేను చెప్తాను పూర్తి వివరాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.